వికే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్కి స్వాగతం సుస్వాగతం. మాటలు స్వీట్గా ఉంటాయి, స్టోరీ హాట్గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే, మీరు ఇక్కడ చూస్తున్న వ్యక్తిని గుర్తుపట్టారా? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా లేదా? ఇదే క్వశ్చన్. ఎన్నాళ్ళు గువ్వురు గడ్డంతో ఒక యోగిల ఏదో దైవదీక్ష తీసుకున్నట్లు ఉన్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ గడ్డంతో, గుబురు గడ్డంతో ఉన్నది. ఈరోజు పవన్ కళ్యాణ్ పొద్దున్నే ఒక సర్ప్రైజ్ లుక్తో కనపడ్డాడు. ఇంతకీ పవన్ కళ్యాణ్ గడ్డం చేస్తాడా చేయడా, షేవ్ చేయకపోతే ఏంటి, ఇంతకి గబ్బర్ సింగ్ 2 సినిమా నిజంగా మొదలైందా, లేకపోతే ఫ్యాన్స్ కోసం ఏదో 4 షాట్లు తీసి షో చేస్తున్నారా? ఎందుకంటే ఫ్యాన్స్ ప్రాణం కాబట్టి పవన్ కళ్యాణ్కి. ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఇక వాటిని కట్టేయండి. ఈరోజు ఉదయాన్నే ఒక గుబురుగడ్డంతో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి కారులోంచి దిగి ఒక ప్రముఖ సెలూన్లోకి వెళ్ళాడు. ఇంతకీ ఎవరని చూస్తే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తిరిగి బయటకు వచ్చాడు. బా, ఇంకేముంది, అసలు ఆ లుక్ అంత అందంగా తయారై వచ్చాడు. అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లీన్గా షేవ్ చేసుకొని తన ట్రేడ్మార్క్ అయిన బౌన్సింగ్ జుట్టును కత్తిరించుకొని ఎంతో సూపర్గా మైండ్ బ్లోయింగ్ లుక్తో అదరగొట్టేశాడు. ఇలాంటి సూపర్ పవర్ఫుల్ లుక్లో ఎప్పుడు కనిపిస్తాడా అని ఇన్ని రోజులు మనం మరియు ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సరిగ్గా అటువంటి లుక్లోనే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శనమిచ్చాడు. మరి గడ్డం ఎందుకు పెంచాడనే కథని ఇక అంతం చేసేద్దాం. త్వరలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుజరాత్లో గబ్బర్ సింగ్ 2 అంటే సర్దార్ షూటింగ్కి వెళ్ళబోతున్నాడు. సో వి విష్ బెస్ట్ ఆఫ్ లక్ టు అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ మూవీ బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వికే ఫిల్మ్స్.